ఈరోజు 8 గంటలకు సిఎల్పి సమావేశాన్ని ఏర్పాటు చేసి నాయకుని ఎన్నుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేలంతా కూడా దానికి ముందు కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ అండ్ ఏఐసీసీ పరిశీలకులు గెలిచిన ఎమ్మెల్యేలందరితో కూడా హోటల్లో మాట్లాడతారు. అలాగే సీఎం అభ్యర్థికి సంబంధించి కూడా ఫీడ్బ్యాక్ తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక రేపు కాంగ్రెస్ ప్రతినిధుల బృందం గవర్నర్ని కలవబోతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అందుతోంది. గెలిచిన ఎమ్మెల్యేలంతా ఇవాళే హైదరాబాద్కు రావాలని ఆదేశాలు కూడా ఉన్నాయి. నిన్న కంఫర్టబుల్ మెజారిటీ రాకపోతే ఒకవేళ క్యాంప్ రాజకీయాలు కానీ క్యాంప్ ఉంటే కనుక ఎలా డీల్ చేయాలన్న దాని మీద డీకే శివకుమార్ నిన్న సాయంత్రమే జూమ్ మీటింగ్ రాహుల్ జూమ్ మీటింగ్కి తర్వాత ఆయన రావడం జరిగింది. ఆల్మోస్ట్ అందరూ కూడా హైదరాబాద్ రావాలన్నప్పటికీ కూడా కొంత కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి కొంత డిస్కంఫర్ట్ ఉంటుంది. అక్కడ ఖచ్చితంగా అభ్యర్థులు ఉండాలని చెప్పేసి కూడా మాజీ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు అలాగే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో దట్ ఇప్పుడు ఎలాగూ కంఫర్టబుల్ మెజారిటీలో ఉంది ప్రభుత్వ ఏర్పాటుకి ఇక గవర్నర్ని కలవబోతున్న తరుణంలో ప్రస్తుతం ఎమ్మెల్యేలందరితో కూడా మాట్లాడి ఎవరిని సీఎం రేసులో ఉంచొచ్చు, ఎవరు కంఫర్టబుల్గా ఉంటుంది, ఎవరికి ఆ రేసులో ఉన్న పేర్లు ఏంటి అన్న దాని మీద కూడా డీకే శివకుమార్ అండ్ ఏఐసీసీ పరిశీలకులు కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో డీకే శివకుమార్ విడివిడిగా కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.